welcome to our class continuation class lo next question first question aadhunika manuvu ani evariki peru dr br ambedkar gariki aadhunika manuvu ani pilustaru rajyangam amaluloki vachina roju january 26 1950 deenne january 26 nundi manam ganatantra dinotsavam republic day ni jarupukuntam పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఏ రోజున జరుపుకుంది జనవరి 26 1930 ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారంటే 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో నెక్స్ట్ ఇయర్ నుండి మనం పూర్ణ స్వరాజ్ తీర్మ చేసుకుందామని నిర్ణయించుకున్నారు సో ఈ రోజు గుర్తుగానే మనం అక్కడ గణతంత్ర దినోత్సవాన్ని సెట్ చేసుకున్నాం జనవరి 26 రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు అక్షరాల 64 లక్షల రూపాయలండి 60 దేశాల రాజ్యాంగాలని పరిశీలించారు పరిశీలించి 64 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది తాత్కాలిక పార్లమెంట్ ఏ రోజున నిష్క్రమించింది తాత్కాలిక పార్లమెంట్గా ఎవరు వ్యవహరించాలని మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం రాజ్యాంగ నిర్మాణ సభ ఓకే ఏప్రిల్ 17, 1952న వీళ్ళు నిష్క్రమించారు కొత్త పార్లమెంట్ మే 1952 నుండి స్టార్ట్ అయింది రాజ్యాంగ నిర్మాణ సభ ఎన్నిసార్లు సమావేశమైంది రాజ్యాంగ నిర్మాణ సభ 11 సార్లు సమావేశమైందండి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని ఏ రోజున భారత రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు జనవరి 24, 1950 మొట్టమొదటి భారత రాష్ట్రపతి ఎవరు అని అడుగుతారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అనేది మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి రాజ్యాంగ ముసాయిదా తయారీకి కమిటీ ఎన్ని రోజులు సమావేశమైంది అంటే 141 రోజులు సమావేశం అనేది అయింది మినీ రాజ్యాంగం అని దేనిని అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి మినీ రాజ్యాంగం అని 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అంటారు ఇది 1976లో జరిగింది 1976-42వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పబోయే క్వశ్చన్స్ ఒక 10-15 క్వశ్చన్స్ వరకు ఇంపార్టెంట్ అండి లిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ అమెరికా రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగానికి ఉదాహరణగా చెప్పుకుంటాం అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణగా బ్రిటిష్ రాజ్యాంగం అంటే బ్రిటన్ రాజ్యాంగాన్ని అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణగా చెప్పవచ్చు దృఢ రాజ్యాంగానికి ఉదాహరణ దృఢ రాజ్యాంగానికి ఉదాహరణగా అమెరికా అని చెప్పవచ్చు అదృఢ రాజ్యాంగానికి ఉదాహరణగా ఏంటి అంటే అదృఢ రాజ్యాంగానికి ఉదాహరణగా బ్రిటిష్ రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అనేది దృఢ అదృఢల సమ్మేళనం రాజ్యాంగం ఆరంభంలో ఎన్ని ప్రకరణలు ఉండేవి ప్రకరణలు అంటే ఆర్టికల్స్ అండి 395 ఆర్టికల్స్ 8 షెడ్యూల్స్ 22 పార్ట్స్ 22 భాగాలుగా ఉండేవి ఇప్పుడు చెప్పబోయేవి కూడా ఇంకా ఇంపార్టెంట్ అండి ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు అమెరికా రాజ్యాంగం నుండి హక్కులు అనేటివి గ్రహించారు ఆదేశిక సూత్రాలు ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించారు ఆదేశిక సూత్రాలని రాజకీయ భాగం ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు బ్రిటన్ రాజ్యాంగం అంటే బ్రిటిష్ రాజ్యాంగం నుండి రాజకీయ భాగాన్ని గ్రహించారు రాజ్యాంగ సవరణ పద్ధతి ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు సౌత్ ఆఫ్రికా నుండి ఈ రాజ్యాంగ సవరణ పద్ధతిని గ్రహించడం జరిగింది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు అంటే ఫ్రెంచ్ విప్లవం నుండి ఇవి గ్రహించారండి ఫ్రెంచ్ విప్లవం నుండి వీటిని గ్రహించారు ఆర్థిక సామాజిక వ్యవస్థ ఎక్కడి నుండి గ్రహించారు అంటే రష్యా విప్లవం నుండి ఆర్థిక సామాజిక వ్యవస్థని గ్రహించడం జరిగింది ఏకపౌరసత్వం అంటే సింగిల్ సిటిజన్షిప్ అంటారుగా ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు అంటే కెనడా రాజ్యాంగం నుండి గ్రహించారు సుప్రీంకోర్టు వ్యవస్థను కూడా కెనడా నుండి గ్రహించారు ఇప్పుడు అమెరికా అనుకోండి ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది అంటే స్టేట్ ఒకటి ఉంటుంది కంట్రీ వైజ్ ఒకటి ఉంటుంది ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు యుఎస్ఎస్ఆర్ నుండి గ్రహించారు యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషల్ రిపబ్లిక్ అర్ధ సమాఖ్య అని భారత రాజ్యాంగాన్ని ఎవరన్నారు కేసీ వేర్ అనే అతను భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య అని వర్ణించాడు బేరసారాల సమాఖ్య అని భారత రాజ్యాంగాన్ని ఎవరన్నారు ఎవరన్నారంటే మారిస్
జోన్స్ అనే అతను బేరసారాల సమాఖ్య అని వర్ణించాడు. పార్లమెంటరీ వ్యవస్థను ఏ తరహా ప్రభుత్వం అంటారు? వెస్ట్ మినిస్టర్ అంటారు లేదా కేబినెట్ ప్రభుత్వం అంటారు? వెస్ట్ మినిస్టర్ అని ఎందుకు అంటారంటే లండన్ యొక్క పార్లమెంట్ పేరే వెస్ట్ మినిస్టర్. అప్పట్లో మనల్ని బ్రిటిష్ పార్లమెంట్ పరిపాలించారు కదా బ్రిటిష్ వాళ్ళు, సో ఆ విధంగా అవి. రాజ్యాంగంలోని ఏ భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది? మూడవ భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 12-35 వరకు ప్రాథమిక హక్కులు. అత్యవసర పరిస్థితి కాలంలో ఏ హక్కులు రద్దు కావు? ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 అనేవి రద్దు కావు. ఆర్టికల్ 20 వచ్చేసి నేరస్తులకి రక్షణ కల్పించడం, ఆర్టికల్ 21 ప్రాణం మరియు స్వేచ్ఛకి రక్షణ. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా కానీ ఈ రెండు ఆర్టికల్స్ అనేది మాత్రం అసలే రద్దు కావు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఏ కమిటీ సూచనల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు? స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో చేర్చారు. రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి తెలిపే భాగం 4వ భాగం 51A ఆర్టికల్. ఓకే, 51Aలో ప్రాథమిక విధుల గురించి తెలపడం జరిగింది. లౌకిక అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో ఎప్పుడు చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్లాస్ దీని కంటిన్యూషన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ది బెస్ట్.